వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇన్ఫో అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రోజు మనం పెన్నేటి పాట లెసన్లోని సాధనాపత్రాలు ఏడు నుండి పన్నెండు వరకు తెలుసుకుందాం సాధనాపత్రం ఏడు పద్యాలము పాఠం ఆధారంగా గళ్ళలోని పదాలు గుర్తించండి రాయండి వాటితో సొంత వాక్యాలు రాయండి అన్నాడు ఇక్కడ ఒక పట్టికి ఇచ్చాడు ఆ పట్టికలో అక్షరాలు ఇచ్చాడు ఈ అక్షరాలు కలిపితే పాటంలోని పదంలో పాఠంలోని కొన్ని పదాలు తయారవుతాయి ఆ పదాలను ఇక్కడ రాయమన్నారు ఈ పదాలతో మరొక సొంత వాక్యాలు రాయమన్నారు ఇక్కడ చూడండి రాయలసీమ ఎడారి పెన్న నేల హోరు కంజరి ఏరు ఇసుక అలా ఎన్నైనా మనం వస్తాయి నేను ఇక్కడ పెన్న హోరు ఇసుక ఎడారి అని రాశాను దీనికి సంబంధించిన కొన్ని సొంత వాక్యాలు ఇక్కడ రాశాను పిల్లలు ఇసుకలో ఇళ్ళను కట్టి ఆడుకుంటారు పిల్లలు ఇసుకలో ఇళ్ళను కట్టి ఆడుకుంటారు రెండు ఎడారిలో అంతా ఇసుక ఉంటుంది ఎడారిలో ఏముంటుంది ఇసుక ఉంటుంది మూడు పెన్నేటి పాట రాయలసీమ గురించి తెలుపుతుంది నాలుగు గాలి ఎక్కువగా వీచినప్పుడు హోరు హోరుమనే శబ్దం వస్తుంది ఎలా గాలి ఎక్కువగా వేస్తే ఏమన్నా శబ్దం వస్తుంది హోరు పెద్ద శబ్దం వస్తుంది నెక్స్ట్ పెన్నతల్లి కన్నతల్లి లాంటిదని గేమ్లో చెప్పారు కదా పెన్న తల్లి కన్నతల్లి లాంటిదని చెప్పారు కదా ఇలా తల్లిలా భావించే వాటిని మరికొన్ని రాయండి అని అన్నాడు ఉదాహరణ భూమాత మాతృభాష అన్నాడు అంటే మన కన్నతల్లిలా భావించే ఏమిటి పదాలు ఏమిటి అని రాయమన్నారు ఆ పదాలు ఏంటనేది ఇక్కడ రాయమన్నారు భూమాత మాతృభాష భరతమాత భరతమాతను కూడా మనం కన్నతల్లి కింద భావిస్తాం గంగామాత గంగామాతను కూడా మనం కన్నతల్లిగా భావిస్తాం తెలుగు తల్లి మాతృభూమి వీటన్నిటిని మనము మన కన్నతల్లిలా భావిస్తాం నెక్స్ట్ ఈ మీకు తెలిసిన నదులు ఏర్లు కొండల పేర్లు రాయండి మనకి మీకు తెలిసిన నదులు కానీ న నదులు ఏర్లు కొండల పేర్లు రాయమన్నాడు ఇక్కడ బాక్స్ ఇచ్చాడు నదులేమున్నాయి ఏర్లేమున్నాయి ఉన్నాయి కొన్ని రెండు కొన్నింటిని రాయమన్నాడు గోదావరి కృష్ణ యమున బుడమేరు తమ్మిలేరు మున్నేరు ఏర్లు కొండలైతే పాపకొండలు అనంతగిరి కొండలు నల్లమల కొండలు సాధనాపత్రం ఏంది అను ఆడుకుందాం ఇందులో నిచ్చిన మెట్లు ఎక్కడం మంచి సంకేతాలు పాములు దిగడం చెడుకు సంకేతాలు ఈ ఆట ఆడి చూడండి ఇక్కడ దీన్ని ఏమంటారు ఇది పరమపద సోపానం అనే ఆట ఇది అంటే పాములు ఉంటాయి అలాగే నిచ్చెన్లు ఉంటాయి దీంట్లోని ఈ ఆటను ఆటను ఆడమంటున్నారు ఇందులో ఏంటంటే నిచ్చెన్లు అంటే మంచికి సంకేతం అంట మిట్లు ఎక్కడం అనేది మంచికి సంకేతం అలాగే పాములు పాములు దిగడం అనేది చెడుకు సంకేతం అని చెప్పాడు ఈ పదకేళ్ళ ఆటను మనం ఆడ ఆడమన్నారు ఈ పదకేళ్ళ ఆటకు సంబంధించి కింద రెండు ప్రశ్నలు రాయమన్నారు రెండు వాక్యాలు రాయమన్నారు ఆ రెండు వాక్యాలు మనము మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు నేను ఈ కింద విధంగా రాశాను ఇక్కడ పదకేళ్ళ ఆట ఉంది కదా ఇక్కడ ఒకటి నుంచి మనం ప్రారంభిస్తాం ఇలా ఒకటి నుంచి ఇలా వెళ్ళి ఇలాగ వెళ్ళి చివరికి తిరిగి స్వచ్ఛ భారత్ అనే దానికి చేరుకోమంటాం అని అని చెప్పాడు ఈ సంబంధించి పై పాట పై ఆట ఆధారంగా రెండు వాక్యాలు రాయండి పైన ఆట ఆధారంగా రెండు వాక్యాలు రాయమన్నాడు వాడిచ్చినవి నేను తీసుకున్నాను ఇక్కడ నీరును పొదుగా పొదుపుగా వాడటం వలన భావితరాలకు మనం నీటిని అందించవచ్చు నెక్స్ట్ వృక్షో రక్షితి రక్షిత వృక్షాలను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని నేను రాశాను రెండు వాక్యాలు సాధనాపత్రం తొమ్మిది ఆ అంత్యాక్షరి అంత్యాక్షరి అంటే తెలుసు కదా మనం అందరూ ఆడుకునే ఆటే అంత్యాక్షరి ఆట ఏదన్నా ఒక పదం చెప్పామంటే దానితో ఎండైన అక్షరంతో మళ్ళీ రెండో నెక్స్ట్ పదం మొదలవ్వాలి దాన్ని అంత్యాక్షరి అంటారు ఇక్కడ వాన వానతో ఓ పదం రాశారు నాతో ఎండయింది ముగిసింది ఇక్కడ నాతో మొదలవ్వాలి అంటే నటన ఇక్కడ నాతో ముగిసింది ఇక్కడ నాతో మళ్ళీ మొదలవ్వాలి నల్లక్క కాతో కదా కల్లప పాతో పనస సాతోని సగం మాతో ముదోని ముదురు రాతోని రమ మాతోని మర రమణ నాతోని నయన నాతోని నస సటక నెక్స్ట్ ఆ కీలక పదం ఆధారంగా పదాలు రాయండి వీటితో సొంత వాక్యాలు రాయండి ఇక్కడ ఒక పదమిచ్చుడు వానా అని పదమిచ్చుడు దానికి సంబంధించిన కొన్ని పదాలు రాయమన్నారు ఆ పదాలతో ఆ కీలక పదం ఉపయోగించి ఆ పదాలను ఉపయోగించి మన కొన్ని వాక్యాలు సొంత వాక్యాలు రాయమన్నారు ఇక్కడ వాననిచ్చడు మబ్బులిచ్చడు గా వానంటే గాలి ఇంద్రధనుసు వర్షాలు ఉరుములు పిడుగులు చినుకులు వడగండ్లు వానాకాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి వాన పడినప్పుడు ఇంద్రధనుసు ఏర్పడుతుంది వాన వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వడగ వడగండ్లు పడతాయి వాన వచ్చే ముందు ఉరుములు ఏర్పడి పిడుగులు పడతాయి ఈ విధంగా నేను రాసాను ఈ సరైన పదాలతో జతపరచండి రాయండి కింద కొన్ని జతపరచడం ఇచ్చాడు ఆ జతపరిచిన తర్వాత ఈ పక్కన రాయమన్నారు పూల తోటలు పంట పొలాలు నదీ జలాలు చల్లగాలు వాగులు వంకలు మండే ఎండలు వీటిని జతపరిచి పక్కన రాయమన్నారు అదే ఇక్కడ రాశాను పూల తోటలు పంట పొలాలు నదీ జలాలు చల్లగాలు వాగులు వంకలు మండే ఎండలు స్వీయ రచన సాధనాపత్రం పది రచనలో ఆ కవి పెన్నానది పూర్వవైభవం గురించి ఏమని ప్రశ్నించాడు పెన్నానదిలో నీరు ఏమైందని నది ప్రవహిస్తున్నప్పుడు వచ్చే హోరు ఏమైందని మరియు గలగల పారే నీటి ప్రవాహం ఏమయ్యిందని పెన్నానది యొక్క పూర్వవైభవం గురించి కవి ప్రశ్నించాడు ఆ పెన్నానదిని కవి ఎలా వర్ణించాడు గలగల పారే పెన్నానది ఇప్పుడు నీళ్లు లేక ఎడారిలా అయిపోయిందని కుండపోతల వర్షాలు కురిసిన పట్టుమని పది రోజులలోనే ఆ నీటిని తనలోని ధనాగారం అనగా ఇసుకలోని దాచుకొని ఆ ఇసుక దిబ్బలపైనే పెన్నానది పడుకుంటుందని కవి ఇప్పటి విషాద పరిస్థితిని వివరించాడు పెన్నానదిలో నీరు కమ్మదనం కలిగి ఉంటుందని ఆ నీరు తాగితే మన జన్మ సార్థకమవుతుందని మనం చేసిన పాపములు అంటే కల్మషాలు అన్నీ తొలగిపోతాయని కవి పెన్నానది యొక్క వైభవాన్ని వర్ణించాడు ఈ నదులలో నీళ్ళు లేకపోతే మనం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటాము నదులలో నీళ్ళు లేకపోతే నదులన్నీ ఎండిపోతాయి ఎడారులా మారిపోతాయి పంట పొలాలకు నీరు ఉండదు మనుషులు జంతువులు పక్షులు సమస్త జీవరాశికి తాగడానికి నీరు ఉండదు చెట్లు మోడు బ మోడు వారిపోతాయి తినడానికి ఆహారం నీరు లభించక కరువు పరిస్థితులు ఏర్పడతాయి నదుల్లో నీరు లేకపోతే రైతులు మత్స్యకారులు నదులపై ఆధారపడే ప్రతి జీవరాశి తీవ్రమైన సమస్యను ఎదుర్కొంటారు ఈ మీకు తెలిసిన నది గురించి ఐదు వాక్యాలు రాయండి నేను గోదావరి నది గురించి రాశాను గోదావరి నది దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నది గోదావరి నది యొక్క పొడవు పద్నాలుగు వందల ఐ అరవై ఐదు కిలోమీటర్లు ఉంది గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో జన్మించింది ఈ గోదావరి నది ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల గుండా ప్రవహించి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ నది ఒడ్డున రాజమహేంద్రవరం పట్టణం ఉంది ధవళేశ్వరం దగ్గర గోదావరి ఏడు పాయలుగా చీలుతుంది అవి గౌతమి వశిష్ట వైనదేయ ఆత్రేయ భరద్వాజ తుల్యభాగ కశ్యప ఈ పాయలన్నీ సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ను కాటన్ ద్వారా నిర్మించారు కాటన్ ద్వారా ఈ బ్యారేజ్ను పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో నిర్మించారు ఈ బ్యారేజ్ నిర్మించడం వలన వ్యవసాయం కావలసిన నీరు ఈ బ్యారేజ్ ద్వారా అందిస్తారు సాధనాపత్రం పదకొండు సృజనాత్మకత పాఠంలోని సృజనాత్మక అభ్యాసం ఆధారంగా కాగితం జనపనార సంచులు వినియోగం ఆ అవసరాన్ని తెలియజేస్తూ గోడ పత్రికను తయారు చేయండి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి గ్రామ ప్రజలారా జాగ్రత్త పడండి కాగితం జనపనార సంచులను వాడండి పర్యావరణాన్ని రక్షించండి ప్లాస్టిక్ సంచులు వినియోగం వలన అవి భూమిలో కలవవు కాగితం జనపనారా సంచులు వినియోగిస్తే వాటిని తిరిగి రీసైకిల్ చేసి తిరిగి ఉపయోగించవచ్చు కాగితం జనపనారా సంచులు పర్యావరణాన్ని రక్షిస్తాయి వీటి వాడకం వలన పర్యావరణానికి ఎటువంటి హాని ఎటువంటి హాని ఉండదు కాగితం జనపనారా సంచులు నేలలో శుభ్రం సులభంగా కలిసిపోతాయి ఇట్లు గ్రామ పంచాయతీ సీతారామపురం మీ పాఠశాల నిర్వహణకు ఏ ఏ సూచనలు చేయాలనుకుంటున్నారో రాయండి ఉదాహరణ చిత్తు కాగితాలను చెత్తపుట్టలోనే వేయాలి ఒకటి తరగతి గదిని శుభ్రంగా ఉంచాలి రెండు పిల్లలు అందరూ సమయానికి బడికి రావాలి మూడు భోజన సమయంలో ఆహార పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయరాదు నాలుగు నల్లబల్లను శుభ్రంగా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి ఐదు పాఠశాలలో నీటిని వృధా చేయరాదు ఆరు ప్రార్థనా సమయంలో పిల్లలందరూ క్రమశిక్షణగా ఉండాలి సాధనాపత్రం పన్నెండు భాషాంశాలు కింది వాక్యాల్లో గీత గీసిన పదాలు ఏ కాలాన్ని సూచించే పదాలు రాయండి ఇందాక మనము టెక్స్ట్ బుక్లో కాలాల గురించి తెలుసుకున్నాం కదా వర్ భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం అనే కాలాల గురించి తెలుసుకున్నాం కదా వాటికి సంబంధించిన కొన్ని వాక్యాలు ఇచ్చాడు ఆ వాక్యం ఏ కాలానికి చెందిందో దా అది ఇక్కడ రాయమన్నారు ఉదాహరణ లత బొమ్మ గీసింది అది ఏ కాలం తెలిసింది గీసింది అన్నాడు ఆల్రెడీ గీసింది ఎప్పుడో కాబట్టి భూతకాలం ఒకటి రాము కబడ్డీ ఆడుతున్నాడు ఆడుతున్నాడు ఇప్పుడు ఆడుతున్నాడు అంటే వర్తమాన కాలం రెండు నేను రేపు విజయవాడ వెళ్తాను ఎప్పుడు రేపు రేపు గురించి చెప్తున్నారు కాబట్టి ఇది భవిష్యత్ కాలం మూడు గణేష్ కథ చదివాడు చదివేస్తాడు ఎప్పుడో కాబట్టి భూతకాలం నాలుగు సిరి కథ చెబుతున్నది ప్రస్తుతం సిరి కథ చెబుతున్నది కాబట్టి వర్తమాన కాలం ఐదు వాళ్ళంతా సినిమా చూస్తున్నారు ఇప్పుడు సినిమా చూస్తున్నారు వాళ్ళంతా కాబట్టి వర్తమాన కాలం ఆరు జింక సింహం భార్యని తప్పించుకుంది ఇప్పుడో తప్పించుకుంది కాబట్టి భూతకాలం ఏడు వివాన్ష్ పాకుతున్నాడు ప్రస్తుతం పాకుతున్నాడు కాబట్టి వర్తమాన కాలం కింది క్రియాపదాలతో మూడు కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయండి ఇక్కడ ఒక క్రియాపదాలతో మూడు కాలాలకు సంబంధించిన వాక్యాలు రాయమన్నాడు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం రవి పుస్తకం చదివాడు అనేది భూతకాలం సంబంధించింది పిల్లలు ఆడుకుంటున్నారు అనేది వర్తమాన కాలం రాము బడికి వెళుతాడు అనేది భవిష్యత్ కాలం మీకంటే వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చేయండి